అసలు పిల్లల్లో ఈ మానసిక రుగ్మతలు రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అని చెప్పచ్చు ఫస్ట్ కారణం ఏంటంటే ఇప్పుడు ఉరుకులు పరుగుల జీవితంలో వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా ఏదో ఇప్పుడు పిల్లలు కావాలనేది కూడా ఏదో చెయ్యాలి అన్నట్టుగానే చేస్తున్నారు కానీ తంతులు అవన్నీ తగ్గట్టు చేస్తూ ఉండటం వల్ల అవి పిల్లల మీద చాలా ప్రభావం పడుతుంది వివాహము చేసుకోవడము తర్వాత వివాహం నుంచి మెయిన్ అదే గోత్రికులు సగోత్రికులను చూసుకోవటము అలా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కొంతమంది ఏంటంటే తెలిసి తెలవకుండా చేసుకోవటము దాని మీద అవగాహన లేకుండా చేసుకోవటం లేదు ఏదో జస్ట్ పాజ్ కలిసి ఉండము గెట్ టుగెదర్ కానీ పిల్లల కోసం అయితే ఎవరు ఆలోచించట్లేదు తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు ఎవరు కానీ అడిగితేనే ఓహో పిల్లలు కావాలి అంటే మనం ఏదో ప్రయత్నం చేయాలన్న అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళటము ఆమె తను టెస్ట్ చేయించుకోవటము ఆమె అతను టెస్ట్ చేయించుకోవటము ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఏదో ఒకటి వాడటం ఇవన్నీ కారణాలు అనేది పిల్లల యొక్క మానసికంగా అంటే పుట్టే పిల్లలకి ప్రాబ్లం అని అవుతుంది అంటే సర్టన్ ఏజ్లో మ్యారేజ్ అయ్యి సర్టన్ ఏజ్లో ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతే పిల్లలు ఎప్పుడు హెల్తీగా ఉంటారు ఇప్పుడున్న జనరేషన్లో ఏమవుతుందంటే ఆ పిల్లలు ఏదో కావాలని పిల్లల కోసం చేస్తున్నారు కానీ మనకి మనకి ఒక ప్రొడక్టివిటీ అనేది బాగా ఉండాలి ఎదుగుదల అనేది ఎవరు ఆలోచించట్లేదు అందువల్ల ఈ పిల్లల్లో మానసిక సమస్యలు అనేది బాగా ఎక్కువగా అవుతుంది ఈ జనరేషన్లో హడావుడిగా అంటే ఇప్పుడు పెళ్ళి అనుకోండి ఫారిన్లో ఉంటారు వస్తాడు మూడు రోజులు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అంటే పెళ్ళి అయ్యి వచ్చారెందుకు ఏం చేస్తున్నారు ఏంటి ఆ తంతువులు ఏంటి అంటే ఇప్పుడు నలుగు పెడతాము అలాంటి కార్యక్రమాలు అవన్నీ చేసుకోవటం తర్వాత దాని తర్వాత చేసే ఆచారాలు అవన్నీ పాటించట్లేదు ఎవరు అలాంటి పాటించుకున్నటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మానసిక పిల్లల్లో ఒత్తిడికి కారణమవుతున్నారు తర్వాత అన్ని కరెక్ట్ చేసినా కానీ ఒక సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా పిల్లల్లో మానసిక సమస్యలు అనేది వస్తున్నాయి తర్వాత మనం పుట్టినప్పుడు కూడా అంటే ఇప్పుడు పుట్టేటప్పుడు అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత కేరింగ్లో కూడా ప్రాబ్లం ఉంటుంది అలా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి రావచ్చు తర్వాత బై బర్త్లో కూడా బై బర్త్లో ఏమవుతుందంటే మనం మనం కరెక్ట్గా ఒక డేట్ చూసుకోవటము ఈ డేట్కి ఈ నక్షత్రానికి పుడితే మంచివాడవుతాడు రాజయోగం అవుతుంది అనేసి అలా చేసుకోవటం అలా కట్ చేయటము అలా అంటే ఒక పర్టికులర్గా అంటే అది డెలివరీ కాకపోయినా కానీ అదే డేట్కి డెలివరీ చేసుకోవటము కానీ అలాంటి వాళ్ళు కూడా ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నారు అలా చేసుకోవటం అంటే న్యాచురల్ అడ్జస్ట్ని మనము స్టాప్ చేస్తున్నాం న్యాచురల్ అడ్జస్ట్ అనేది అండి ఇప్పుడు డెలివరీ అవ్వాలంటే నైన్త్ మంత్ థర్టీ ఫోర్ వీక్స్లో డెలివరీ అవ్వాలి అంతేగాని నాకు ఇంకా ఇంకొక టెన్ డేస్ కావాలి అలా చేసుకోవడం అనేది కూడా ఇలాంటి మానసిక సమస్యలు తర్వాత పుట్టారు పుట్టిన తర్వాత ఏమవుతుంది వాళ్ళకి ఫీడింగ్స్ కానీ తర్వాత ఇప్పుడు ఉన్న కాలంలో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది లేదు జస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది లేకపోవడం వల్ల అంటే ఇప్పుడు ఎల్ఎస్ఈస్ ఆ ఆపరేషన్ అనేది చేయటం వల్ల బ్రెస్ట్ అనేది పాలు అనేది తయారవు జస్ట్ ఆ డేట్స్ ఫిక్స్ అవుతే మెమరీ గ్లాండ్స్ అనేది ఉత్పత్తి అయ్యి మిల్క్ అనేది ఎగ్జెక్షన్ అనేది వస్తుంది కానీ అలా మనం ముందుగానే చేసేయటం వల్ల వాళ్ళకి పాలు ఉండవు ఆ పాలు లేకపోవడం వల్ల బాటిల్ ఫీడింగ్ తర్వాత ఫార్ములా ఫీడింగ్స్ దీనివల్ల న్యూట్రిషన్ డిఫిషియన్సీ వస్తుంది న్యూట్రిషన్ డిఫిషియన్సీ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నది తర్వాత మానసిక రుగ్మతలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత పుట్టినప్పుడు ఎన్విరాన్మెంటల్ వల్ల ఇక్కడ ఎన్విరాన్మెంటల్ అంటే లైక్ ఒక బేబీ ఉన్నారనుకోండి వాళ్ళిద్దరే ఉంటారు మమ్మీ వాళ్ళిద్దరికి ఏదో ఒక వర్క్స్ అలా ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు ఒకసారి వదిలేసేసి ఫోన్ కా ఇవ్వటమో లేకపోతే ఏదో ఒక ఆబ్జెక్ట్ని ఇవ్వటమో అలా వదిలేసేస్తారు తర్వాత ఒక లో రూంలో లోన్లీగా వదిలేయటము తర్వాత చైల్డ్ కేర్ వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు దాన్ని సరిగా యాక్సెప్ట్ చేయటం వాళ్ళకి సరిగా ఫీడింగ్ ఇవ్వడం పోవడము అలా చేయటం వల్ల కూడా ఇలాంటి మాన ఫ్యూచర్లో వాళ్ళ బేబీస్ అనేది సైకలాజికల్గా డిఫెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి ఓకే